భారత్ చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఇరుదేశాల సైనిక బలగాల మధ్య ఘర్షణ జరిగినట్లు భారత ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో చెప్పింది తాజా ఘటనతో గాల్వన్ లోయ ప్రాంతం మరోసారి వార్తల్లోకొచ్చింది ఇంతకీ ఈ గాల్వన్ లోయ ఎక్కడుంది దాని చుట్టూ వివాదం ఎందుకు రాజుకుంటోంది చిన్లోని అత్యంత వివాదాస్పద ప్రాంతం గాల్వన్ లోయ లద్దాఖ్ కు చిన్కు మధ్యలో ఇరుదేశాల సరిహద్దుల్లో ఈ లోయ ఉంటుంది పాకిస్తాన్ చైనాలతో కూడా ఈ ప్రాంతానికి సరిహద్దు ఉండడం వల్ల భారత్కు రక్షణ పరంగా ఇది చాలా ముఖ్యమైన ప్రాంతం పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధంలో ఇదే ప్రధాన స్థానంగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం సమయంలో అక్సాయిచిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందనే భారత్ వాదనను చైనా ఇప్పటికీ ఒప్పుకోదు ఈ నేపథ్యంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవాధీన రేఖ ఏర్పాటైంది ఈ రేఖ పరిధిలోనే ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్నాయి పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్దం తరువాత కూడా సరిహద్దుల్లో కొన్నిసార్లు ఇరు దేశాల సైన్యాల మధ్య కాల్పుల ఘటనలు జరిగాయని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ చైనా వ్యవహారాల నిపుణుడు కొండపల్లి శ్రీకాంత్ బీబీసీకి తెలిపారు పంతొమ్మిది వందల అరవై ఏడులో భారత్ చైనాల మధ్య సిక్కిం సరిహద్దుల్లో నాధులా చోలా అనే రెండు ప్రదేశాల్లో కాల్పులు జరిగాయి నాధులా వద్ద ముప్పై ఆరు మంది చైనా సైనికులు అరవై నాలుగు మంది భారతీయ సైనికులు మరణించగా చోలాలో భారత సైనికులు ముప్పై ఆరు మంది చైనా సైనికులు నూట అరవై మంది చనిపోయారు ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనూ రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి అనంతరం రెండు వేలులో గాల్వన్ వేలీ సమీపంలోని రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినా కాల్పులు జరగలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తరువాత రెండు దేశాల మధ్య సైనికులు చనిపోయేలా ఘర్షణ జరగడం మళ్లీ ఇదేరని శ్రీకాంత్ కొండపల్లి అన్నారు భారత్కు చైనాతో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఇది ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జమ్మూ కశ్మీర్లతో ఉంటుంది అయితే చాలా ప్రాంతాల విషయంలో సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించడంపై రెండు దేశాల మధ్య ఏడు దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది చైనా జిన్జియాంగ్ నుంచి టిబెట్ వరకు పన్నెండు వందల కిలోమీటర్ల రోడ్డు నిర్మించింది అందులో నూట తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు వివాదాస్పద భారత భూభాగమైన చిన్ గుండా వెళ్తుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చైనా ముద్రించిన మ్యాపుల్లో ఈ విషయాన్ని భారత్ గుర్తించింది అప్పటి నుంచి చిన్ వివాదం నివురుగినని పులా కొనసాగుతోంది ఇటీవలి కాలంలో కూడా చైనా భారత్ సరిహద్దుల్లో చిన్న చిన్న వివాదాలు నెలకొంటూనే ఉన్నాయి రెండు వేల పదమూడులో దౌలత్ బేగ్ ఓల్దీ సెక్టార్లో వివాదం చేసుకుంది రెండు వేల పద్నాలుగులో లదాఖ్లోని దెమ్చోక్ గ్రామం దగ్గర మరో వివాదం చోటు రెండు వేల పదిహేను సెప్టెంబర్లో ఉత్తర లద్దాఖ్లో భారత్ చైనా బలగాలు తలపడ్డాయి ఇక రెండువేల పదిహేడులో భూటాన్ సరిహద్దుల్లో డోక్లాం వివాదం చోటు రెండు వేల పద్దెనిమిదిలో దెమ్చోక్ దగ్గర చైనా బలగాలు నాలుగు వందల మీటర్ల మేర భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి రెండు వేల ఇరవై మే ఐదు నుంచి భారత్ చైనా సరిహద్దుల్లోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని చల్లార్చేందుకు రెండు దేశాల సైన్యం మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరుదేశాల కమాండర్లు అంగీకరించారు సరిహద్దుకు అవతల చైనా సైన్యం భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతోందంటూ ఇటీవల భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు దానికి భారత్ కూడా తగిన విధంగా చర్యలు చేపడుతుందన్నారు ఈ సైనిక ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి భారత్ చొరవతో రెండు వేల ఇరవై జూన్ ఆరున ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి ఇలా సరిహద్దు పోస్ట్లో రెండు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరగడం ఇదే మొదటిసారి రెండు దేశాలను వాస్తవాధీన రేఖ వేరు చేస్తుంది నదులు సరస్సులు మంచుతో కప్పేసి ఉన్న ఆ పర్వత ప్రాంతంలో స్థానిక పరిస్థితుల కారణంగా ఈ రేఖ పరిధిని స్పష్టంగా గుర్తించడం కష్టం ఫలితంగా ఎప్పటికప్పుడు ఘర్షణలు తలెత్తే పరిస్థితులు నెలకొంటున్నాయి సరిహద్దులో భారత్ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో నోండాస్ ప్రజలకు గాల్వన్లోయే జీవనాధారం సాధారణంగా లద్దాఖ్ అత్యంత చల్లగా ఉండే ఎడారి ప్రాంతం అక్కడ మామూలు పరిస్థితుల్లో కూడా పశువులకు ఆహారం లభించడం చాలా కష్టం దీంతో స్థానిక ప్రజలు రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా మారిన పచ్చిక మైదాన ప్రాంతాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు ఏటా చైనా బలగాలు ఆ ప్రాంతాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమిస్తూ వస్తుండటంతో తమ పశువుల మేతకు అనువుగా ఉన్న ప్రాంతం ఏ ఏటికాయడు కుంచుకుపోతూ వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు